ప్రభుత్వం ఏం చేయగలుగుతది? కేసీఆర్ గారు ఏం చేయగలుగుతారు? ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలలో కేసెస్ పెరుగుతలేవా? పెరిగినంత మాత్రమే వాళ్ళ ప్రభుత్వం తప్పని మేము ఎప్పుడైనా కామెంట్ చేస్తున్నామా? అందరం కలిసికట్టుగా దీన్ని ఎట్లా అరికట్టాలన్నది ప్లాన్ చేసుకోవాలి. కానీ అనవసరంగా పర్ఫెక్ట్గా నడుస్తుంది. COVID-19 ఎట్లా ఎదుర్కోవాలి? నిజంగా యావత్ ప్రపంచం మన వైపు చూసింది, ఇండియా ఫెయిల్ అవుతుంది అని చెప్పి. కానీ నిజంగా 100% సక్సెస్ఫుల్ అంటాను నేను. ఇప్పటికి కూడా 15,000 16,000 కేసులు వస్తున్నాయి. డెఫినెట్గా చక్కగా అరికట్టగలిగినామని చెప్తున్నాను. కానీ ఇప్పుడు ఏమవుతుంది నాకు అర్థం కాదు. కొన్ని కొన్ని కేసెస్ పెరుగుతుంది, పెరిగినంత మాత్రం ప్రాబ్లం ఏంటి? ఒక ఎమ్మెల్యేకి వచ్చింది, ముగ్గురు ఎమ్మెల్యేలకు వస్తే ప్రభుత్వం మేము 100% బయట తిరుగుతుంటాం కాబట్టి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారు. ఎంతమందికి వస్తే నిజంగా మీరు అంత అర్థం చేసుకోండి. ఎమ్మెల్యే చక్కగా పనిచేస్తుంది, ఎంపీలు పనిచేస్తుంది, ప్రభుత్వం పనిచేస్తుందని. ఒకళ్ళు అంటారు కేసీఆర్ గాంధీ హాస్పిటల్కి పోలేదు అంటారు. అదే కన్సర్న్ హెల్త్ మినిస్టర్ పోతుందా లేదా చూడండి. కన్సర్న్ హెల్త్ మినిస్టర్ రివ్యూస్ చేస్తుందా లేదా చూడండి. కన్సర్న్ హెల్త్ మినిస్టర్ రెగ్యులర్ అప్డేట్ మోడీకి చేస్తుందా లేదా తెలుసుకోండి. కానీ ఇవన్నీ తెలుసుకోకుండా ఊరికే అనవసరంగా ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు. పర్ఫెక్ట్గా నడుస్తుంది, అన్ని చక్కగా నడుస్తుంది, ప్రభుత్వం మంచి అరికట్టగలిగిందని వాళ్ళే చెప్పి. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, బీజేపీ ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడే కానీ ఇక్కడ ఎంపీలే కానీ 100% ఈ రాష్ట్రం ఇంత చక్కగా 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ ఈ రాష్ట్రం పర్ఫెక్ట్ డైరెక్షన్ నడుస్తుంది. మొత్తం దిక్సూచి దేశానికి ఈ ప్రభుత్వానికి ఎట్లా సపోర్ట్ చేస్తే సెంటర్ స్టేట్కి అని చెప్పి అట్లాంటిది వెళ్ళి మీరు రిక్వెస్ట్ చేయండి. ఇంత ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన ఈ టైంలో కూడా ఇవాళ రైతు బంధిస్తాం, రైతు భీమిస్తాం, కళ్యాణ్ లక్ష్మి ఇస్తాం, షాదిమో ఇవన్నీ పర్ఫెక్ట్ నడిపించుకుంటూ ఇవాళ కేటీఆర్ గారు చూడండి, హైదరాబాద్ కరెక్ట్ లాస్ట్ 60 డేస్లో ఎంత పర్ఫెక్ట్గా హైదరాబాద్ బ్యూటిఫికేషన్ చేస్తున్నారు. 10,000 కోట్లు కేటాయించి రోడ్లు అందిస్తున్నారు. ఏ ఒక్కరోజు ఒక టైం వేస్ట్ చేయకుండా పర్ఫెక్ట్గా నడుస్తుంటే వీళ్ళకేం కళ్ళు కొడుతున్నాయో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇంత పర్ఫెక్ట్గా నడుస్తుంది, వీళ్ళని ఎట్లా ఎదుర్కోవాలో తెలియక ఈ కొత్త రాజాంతం చేస్తుంది. ఇంత పర్ఫెక్ట్గా నడిచేది ఇవాళ రైతు బంధు రైతు బీమాలు ఇచ్చుకుంటూ మినిమం గిట్టుబాటు ధర ఇచ్చి ఇంత ప్రొడ్యూస్ కొన్నారంటే కేసీఆర్ గారు నిజంగా క్లియర్గా చెప్పారు, అసలు ఇదే కోవిడ్ రాకపోతే మన డైరెక్షన్ పర్ఫెక్ట్ ఉండేది, ఇంకా చాలా ముందుకు పోయేవాళ్ళం అని చెప్పి. మన బ్యాడ్ లక్ ఇవాళ కోవిడ్ వచ్చింది తప్ప నిజంగా అసలు కోవిడ్ అంటూ రాకపోతే తెలంగాణ ఏంటో తెలిసేది. ఇవాళ యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూడండి, దేశం తింటుంది, తెలంగాణ తింటుంది. నేనేమడుతున్నా అంటే ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ లాక్డౌన్ ఎత్తేసి ప్రాబ్లమ్స్ అని క్రియేట్ చేసి లాక్డౌన్ కంటిన్యూ చేస్తే ఏం కావాలి? సెంటర్ హ్యాస్ టు సపోర్ట్ ది స్టేట్స్. ఇట్ డజంట్ హ్యావ్ మనీ. వాళ్ళ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ మీన్స్ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఇష్టమట్లు పెంచుకుంటూ పోతారు. మన రాష్ట్రానికి వచ్చేసరికి అన్ని కంట్రోల్ చేయమంటారు. మనం మాత్రం ఎక్కడికే కంట్రోల్ చేయ ఇన్స్పైట్ దెన్ ఒక్క పథకం కూడా, ఒక సంక్షేమ పథకం కానీ అభివృద్ధి పథకం ఏదైనా ఒక పథకం ఆపినరా? ఎట్లా చేస్తుందో ఆ దేవునికే తెలుసు. కేసీఆర్ పర్ఫెక్ట్గా డైరెక్షన్ తీసుకోబోతుంది. నా ఒకటే రిక్వెస్ట్, నేనేమంటున్నట్టే యావత్ ప్రపంచం ఈ మహమ్మారి వణికిస్తుంటే మన దేశం మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ గౌరవనీయులు కేసీఆర్ గారు ఇంత పర్ఫెక్ట్ డైరెక్షన్ నడుపుతుంటే ఐ కైండ్లీ రిక్వెస్ట్ దెమ్ నాట్ టు పొలిటిసైజ్ ద ఇష్యూ. దీన్ని రాజకీయం చేసి ఆ ఎత్తుగడల కోసం ఏదో మాట్లాడి నడ్డా గారు వచ్చి మాట్లాడినని సంజయ్ గారు వచ్చి అవసరం లేదు. మేము పర్ఫెక్ట్గా పోతున్నాం, మా పనులు మేము చేసుకుంటాం, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి మీ ద్వారా అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం.